హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ కోకరిగడ్డ. సో ఈ వీడియోలో నేను అమెరికాలో అసలు నెలకి ఖర్చులు ఎంత అవుతాయనే డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను. అందరూ అనుకుంటుంటారు అసలు అమెరికాలో సంపాదన ఎలా ఉంటుంది, నెలకి ఎంత ఖర్చు అవుతాయి, అసలు ఎంత మిగులుతుంది అని డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియో నేను క్లియర్గా ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకోబోతున్నాను. సో నెలకి $10,000 సంపాదిస్తే ఎంత ఖర్చులు ఉంటాయి, ఎంత మిగులుతుంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్స్గా చూద్దాము. ఫస్ట్ కటింగ్ వచ్చేసి ట్యాక్స్ అన్నమాట. అమెరికాలో ఉన్నందుకు ఫెడరల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో ఈ ఫెడరల్ ట్యాక్స్కి స్లాబ్స్ ఉంటాయి, మనం సంపాదించిన దాన్ని బట్టి ఎంత పర్సంటేజ్ అని చెప్పి ట్యాక్స్ ఉంటుంది. సో ఫెడరల్ ట్యాక్స్ ఇప్పుడు మనం $10,000 పర్ మంత్ తీసుకున్నాం కాబట్టి యావరేజ్గా 20-22% ఫెడరల్ ట్యాక్స్ ఉంటుంది. అలాగే ఇంకా స్టేట్ ట్యాక్స్ ఉంటుంది అమెరికాలో ఉన్నందుకు, అంటే మనం ఈ స్టేట్లో ఉన్నందుకు ఈ స్టేట్కి ట్యాక్స్ కట్టాలి. నేనైతే మిజిగన్ స్టేట్లో ఉంటాను, యావరేజ్గా 4.5% స్టేట్ ట్యాక్స్ కూడా ఉంటుంది. కొన్ని స్టేట్స్లో అసలు స్టేట్ ట్యాక్స్ అనేది ఉండదు, కొన్ని స్టేట్స్లో స్టేట్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది, కొన్ని స్టేట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో స్టేట్ టు స్టేట్ అది వ్యారీ అవుతుంది. సో ఇప్పుడు యావరేజ్గా నేను 4% తీసుకుందాము స్టేట్ ట్యాక్స్. సో 22+4% 26% ట్యాక్సెసే కట్ అవుతాయి. సో $10,000 26% అంటే 2,600 ట్యాక్స్ కట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు మిగిలేదు ఇంకా $7,400. ఇప్పుడు మనం ఖర్చులు ఎలా ఉంటాయో డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ ఖర్చు వచ్చేసి రెంట్ అనమాట. అమెరికాలో మామూలుగా అపార్ట్మెంట్స్ యావరేజ్గా తీసుకుంటే $1,500 to $2,000 రెంట్ ఈజీగా ఉంటుంది. యావరేజ్గా $1,500 పర్ మంత్ రెంట్ తీసుకున్నా కానీ 7,400 - 1,500 తీసుకుంటే మనం 5,900 మిగులుతాయి. సో తర్వాత ఇంపార్టెంట్ ఖర్చు వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్లు ఇంకా గ్యాస్ బిల్లు. సో ఏసీ హీటరు లైట్స్ ఇవన్నీ వాడినందుకు మనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. అలాగే కుకింగ్ కోసం ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి, అవి వాడినందుకు కూడా నెలకి బిల్లు ఉంటుంది. సో యావరేజ్గా ఎలక్ట్రిసిటీ బిల్ $100, గ్యాస్ బిల్ $100 వేసుకున్నా $200 యావరేజ్గా ఈ బిల్ ఉంటుంది. సో 5,900 - 200 పోతే మనకి ఇంకా 5,700 ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఖర్చు వచ్చేసి వైఫై అండ్ ఫోన్ బిల్లు. వైఫై కంపల్సరీ ఉండాలి కాబట్టి యావరేజ్గా వైఫైకి నెలకి $50 ఈజీగా ఉంటుంది. అలాగే ఫోన్ బిల్లు మొబైల్ నెట్వర్క్ వాడుకున్నందుకు నెలకి $50 యావరేజ్గా ఈజీగా ఉంటుంది. కొంతమందికి ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో యావరేజ్గా మనం వైఫై అండ్ ఫోన్ బిల్ యావరేజ్గా $100 వేసుకున్నా కానీ 5,700 - $100 ఇంకా మనకి $5,600 ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఖర్చు వచ్చేసి ఇన్సూరెన్స్ అనమాట. అమెరికాలో కంపల్సరీగా ఇన్సూరెన్సెస్ అనేవి ఉండాలి. కార్కి ఇన్సూరెన్స్ ఉండాలి, మనం ఉండే ఫ్లాట్కి ఇన్సూరెన్స్ ఉండాలి, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు మనం కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటే యావరేజ్గా $100 పర్ మంత్ మనం తీసుకుందాము. ఇంకా కార్ ఇన్సూరెన్స్ కొన్నిసార్లు చాలా ఎక్కువనే ఉంటుంది. కొత్త కార్కి అయితే ఒకలా ఉంటుంది, పాత కార్కి అయితే ఒకలా ఉంటుంది. ఇంకా ఇన్సూరెన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ బట్టి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి అన్నమాట. సో యావరేజ్గా $100 మనం కార్ ఇన్సూరెన్స్ అనుకోవచ్చు. అలాగే ఫ్లాట్ ఇన్సూరెన్స్, మనం ఉండే ఇంటికి రెంటల్ ఇంటికి కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి, దానికి ఒక $100 తీసుకుందాము. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెడికల్ ఇన్సూరెన్స్ అమెరికాలో లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మెడికల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అందరూ తీసుకుంటారు. యావరేజ్గా $400 మనం మెడికల్ ఇన్సూరెన్స్ అనుకుందాము. కొన్నిసార్లు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, కొంతమంది చాలా ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది యావరేజ్గా తీసుకుంటారు. సో యావరేజ్గా మనం $400 మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అక్కడికి మెడికల్ ఇన్సూరెన్స్ $400, $100 కార్ ఇన్సూరెన్స్, $100 ఫ్లాట్ ఇన్సూరెన్స్. సో $600 అయినాయి అక్కడికి. ఇప్పుడు మనం $5,600లో $600 ఇన్సూరెన్స్కి పోయినాయి, ఇంకా మనకు మిగిలేది $5,000. సో నెక్స్ట్ ఖర్చు వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్, కూరగాయలు, రైస్, పాలు ఎక్సెట్రా, వీటికి ఈజీగా నెలకి $500 ఈజీగా అవుతాయి. సో ఇంకా మనకి లైఫ్ స్టైల్కి సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి. సో లైక్ కార్ మెయింటెనెన్స్, కార్కి పెట్రోల్, తర్వాత అమెజాన్ ఆర్డర్స్ అని, బర్త్డే పార్టీస్ అని, షాపింగ్ అని, ట్రావెలర్స్ అని, రెస్టారెంట్కి వెళ్ళి బయట తింటుంటాము, ఇంకా క్లాత్స్, షూస్, స్వెటర్స్, జాకెట్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. అవి ఈజీగా నెలకి $500 ఈజీగా అవుతాయి. సో ఇప్పుడు గ్రాసరీస్కి $500, లైఫ్ స్టైల్ $500 పర్ మంత్ అనుకుందాము. సో $5,000లో ఈ $1,000 పోతే మనకి ఇంకా $4,000 మిగులుతాయి. సో ఇంకా కార్ ఈఎంఐ లాంటివి, హౌస్ ఈఎంఐ లాంటివి ఉంటే కూడా ఇంకా ఖర్చులు మారుతాయి, ఎక్కువ ఉంటాయి. అలాగే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కిడ్స్ ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా ఖర్చులు మారుతుంటాయి. అలాగే బ్యాచిలరా, స్టూడెంట్సా, లేకపోతే మెడికల్ కండిషన్ బట్టి, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ జాబ్ని బట్టి, ఇంకా డిఫరెంట్ కండిషన్ బట్టి ఖర్చులు మారుతుంటాయి. సో నేను చెప్పిన ఖర్చులన్నీ కూడా మిచిగన్ స్టేట్ని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న సిటీలో ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఎలా ఉంటుంది ఖర్చు యావరేజ్గా అని చెప్పాను అనమాట. సో చూసారు కదా, నెలకి $10,000 సంపాదిస్తే $6,000 ఖర్చులకే పోయాయి, ఇంకా మనకి $4,000 మిగిలే అవకాశం ఉంది నెలకి. సో ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 250,000 నుంచి 300,000 వరకు నెలకు మిగిలే అవకాశం ఉంటుంది.
అమెరికాలోని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవ్రీ డే నా ఛానల్లో అమెరికా లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ గురించి కానీ షార్ట్ వీడియో డైలీ అప్లోడ్ అవుతుంది. అలాగే ఎవ్రీ వీక్ ఒక లాంగ్ వీడియో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అప్లోడ్ అవుతుంది. తప్పకుండా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్. మీ విజయ్ కోకర్ గడ్డ.